వెల్కమ్ టు కౌటిల్య కెరియర్స్ జనవరి 2021 న్యూస్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో అడిగిన క్వశ్చన్ సంబంధించిన అంశాలను ఇప్పుడు చూద్దాం. ఆర్చిడ్స్పై ఐయుసిఎన్తో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. సో ఆర్చిడ్స్ అని అంటే ఏకదళ బీజ జాతికి చెందిన ఒక మొక్క. సో ఐయుసిఎన్తో రెడ్ లిస్ట్లో చేర్చడానికి, రెడ్ లిస్ట్లో చేర్చడం అని అంటే త్వరలో ఈ జాతి అంతరించిపోవచ్చు, పరిరక్షించుకునే చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఒక హెచ్చరిక లాగా చేసే ఒక ఒప్పందం లాంటిది అన్నమాట ఇది కూడా. సో దీని ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్రం ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే రెండో క్వశ్చన్, ఏ ఆర్టికల్లో సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుంది అంటే ఆర్టికల్ 131లో ఉంటుంది. కొన్ని కేసులను కేవలం సుప్రీంకోర్టులోనే సవాల్ చేయగలము. ఏ కేసులు అవి ఉన్నాయి అనంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి సవాల్ చేయాలి అనంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టులోనే సవాల్ చేయాలి. అట్లాగే సవాల్ చేసే వాళ్ళు కూడా ఎయిదర్ పోటీ చేసిన అభ్యర్థి లేదా ఎలక్టోరల్ కాలేజీలోని క్యాండిడేట్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. పోటీ అభ్యర్థి అని అంటే మనకు తెలుసు రాష్ట్రపతి పదవికి ఎవరైనా పోటీ పడవచ్చు. ఆ పోటీ చేసే వ్యక్తి కోర్టుకు వెళ్ళొచ్చు. లేదు అని అంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అంటే ఎవరు అనంటే ఎన్నికైన ఎంపీలు, బోత్ లోక్సభ రాజ్యసభ ఎన్నికైన వాళ్ళు మాత్రమే. అలాగే దేశవ్యాప్తంగా ఎన్నికైన అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు మాత్రమే. సో ఇది ఎలక్టోరల్ కాలేజ్. అట్లాగే ఢిల్లీ పుదుచ్చేరి శాసనసభల్లో ఎన్నికైన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా రాష్ట్రపతి ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో భాగంగా ఉంటారు. వీళ్ళల్లో ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళొచ్చు, కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్ళాలి. అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే మరి కేవలం సుప్రీంకోర్టుకే వెళ్ళాలి. నెక్స్ట్ మూడోది, కేంద్రం వర్సెస్ రాష్ట్రం. ఏదైనా రాష్ట్రం కేంద్రానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళదలుచుకుంటే కేవలం సుప్రీంకోర్టుకే వెళ్ళాలి. లేదా ఏదైనా రాష్ట్రం పైన కేంద్రం కేసు వేయాలి అనుకుంటే కేవలం సుప్రీంకోర్టునే ఆశ్రయించాలి. ఇప్పుడు ఇదే న్యూస్లో ఉంది మనకి, కేరళ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా సుప్రీంకోర్టులో మరి కేంద్రానికి వ్యతిరేకంగా అఫిడవిట్ను దాఖలు చేశాయి. మరి ఏ అంశానికి సంబంధించి అంటే కేరళ ఏమో పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ, రెండు ఛత్తీస్గఢ్ ఏమో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని సవాల్ చేస్తూ అవి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీని ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎందుకు సవాల్ చేసింది అంటే పోలీస్ అనేది రాష్ట్ర జాబితాలో ఉంది. మనకు తెలుసు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో 3 జాబితాలు ఉన్నాయి. 1 కేంద్ర జాబితా, 2 రాష్ట్ర జాబితా, 3 ఉమ్మడి జాబితా. ఈ 3 జాబితాల్లో రాష్ట్ర జాబితాలో పోలీస్ అనేది ఉంటుంది. అంటే శాంతి భద్రతలు, ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదా శాంతి భద్రతలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విధి అది. అండ్ రాష్ట్ర పోలీసు వ్యవస్థలోకి ఈ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎంటర్ అవుతుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము అని చెప్పి ఛత్తీస్గఢ్ వాదిస్తూ ఉంది. సో ఇది అంశం అన్నమాట. సో రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, కేంద్రం వర్సెస్ రాష్ట్రం, అలాగే రాష్ట్రం వర్సెస్ ఇంకొక రాష్ట్రం, రెండు రాష్ట్రాల మధ్య విభిన్నమైన ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే కేవలం సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అట్లాగే కేంద్రం వర్సెస్ ఎక్కువ రాష్ట్రాలు, కేంద్రానికి వ్యతిరేకంగా ఎక్కువ రాష్ట్రాలు ఏదైనా డిస్ప్యూట్ ఉన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టునే ఆశ్రయించాలి. ఆర్టికల్ 131 ప్రకారము ఈ అంశాలన్నీ కేవలం సుప్రీంకోర్టు పరిధిలో మాత్రమే ఉంటాయి. సో ఆర్టికల్ 123 అంటే మనకు ఈ ఆర్టికల్ 123 ప్రకారము రాష్ట్రపతి ఆర్డినెన్స్ను జారీ చేయొచ్చు. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి, ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ను జారీ చేస్తారు. 124 సుప్రీంకోర్టుకు సంబంధించిన అంశం, అలాగే 129 అన్నది కూడా
సుప్రీంకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్స్గా ప్రకటిస్తుంది. సో ఇవి దీనికి సంబంధించిన అంశాలు. నెక్స్ట్ 2021 కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే అంతర్జాతీయ అంశాలు. లిబియాలో శాంతి యత్నానికి చర్చలు. లిబియాలో సివిల్ వార్ జరుగుతూ ఉంది. 2011 నుంచి 14 వరకు జరిగింది, ఒక ఘట్టం ముగిసింది. 2014 నుంచి మరొక రకమైన సివిల్ వార్ అక్కడ జరుగుతూ ఉంది. ఐక్యరాజ్య సమితి ప్రోత్సాహంతో ఒక ప్రభుత్వము, దాన్ని వ్యతిరేకిస్తూ మరికొంతమంది పోరాటం అనేది జరుగుతూ ఉంది. ఈ తరహా పరిస్థితి మనకు సిరియాలో కూడా కనిపిస్తూ ఉంది. లిబియాలో మరి దాదాపుగా చాలా కాలం గడాఫీ రూల్ చేశాడు. అరబ్ స్ప్రింగ్లో భాగంగా, రైట్, మనకు 2010 తర్వాత అరబ్ స్ప్రింగ్ అనేది అరబ్ దేశాల్లో వచ్చిన ఒక ఉద్యమం. ఈ అరబ్ స్ప్రింగ్లో భాగంగా మరి గడాఫీ పైన దాడి జరిగి అతను చంపేశారు. చంపేసిన తర్వాత ఈ లిబియాలో ఇప్పటికీ శాంతి స్థాపన జరగలేదు. మరి లిబియా మరొక సిరియా కాకుండా అక్కడ సరైన చర్యలు తీసుకొని దాన్ని స్థిరం చేయాలన్న లక్ష్యంతో, ఐక్యరాజ్య సమితి ప్రోత్సాహంతో మరి మనకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో మరి జర్మనీకి చెందిన ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఆమె నేతృత్వం వహించారు. ఫ్రాన్స్, రష్యాకు చెందిన ప్రతినిధులు కూడా ఇందులో పాల్గొన్నారు. సో మరో సిరియాలా కాకుండా లిబియాలో శాంతి స్థాపించాలని ప్రపంచ నేతలు నిర్ణయించారు. జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలో జరిగిన చర్చల్లో రష్యా, టర్కీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. శాంతి స్థాపనకు అంతా అంగీకరించారు. ఈ చర్చలు ఐక్యరాజ్య సమితి ప్రోత్సాహంతోనే జరిగాయి. ఇవన్నీ నేను కవర్ చేశాను. ఇరాక్ మరో సిరియాలా కాకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించారు. ఏ పక్షానికి ఆర్థికంగా ఆయుధపరంగా సహాయం అందరాదని కూడా తీర్మానించారు. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనకు సిరియాలో జరుగుతుంది ఈ తరహా ఉద్యమే. సో సిరియాలో మనకు అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి. అల్ బషర్, ఈయన ప్రెసిడెంట్ అల్ బషర్, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ఆర్మీ ఫ్రీ సిరియన్ ఆర్మీ, ఆయన నేతృత్వాన్ని కోరుకోవడం లేదు. ఈ ఫ్రీ సిరియన్ ఆర్మీకి ఆయుధాలు, ఆర్థిక సహాయం అందుతూ ఉంది అమెరికా, సౌదీ అరేబియా దేశాల నుంచి. అల్ బషర్కు రష్యా, చైనా దేశాల నుంచి మద్దతు లభిస్తూ ఉంది. ఈ విధంగా రెండు, ఒకే దేశంలో రెండు సమూహాల మధ్య యుద్ధానికి ప్రపంచంలో భిన్న ధృవాలు గల ఈ వైఖరితో, భిన్న ధృవాల వైఖరితో ఒకరు ఇంకొకరు సహాయం చేయడం వల్ల సిరియాలో మానవ హక్కులు పూర్తిగా కనుమరుగయ్యాయి. అక్కడ చాలామంది సాధారణ పౌరులు మరణం చెందుతూ ఉన్నారు. ప్రతిరోజు వేల సంఖ్యలో మరి వలస వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. సో లిబియా కూడా అలా కాకుండా ఉండాలి. ఎవరికి కూడా ఆర్థిక సహాయం, అలాగే ఆయుధపరమైన సహాయం అనేది అందకుండా అన్ని పక్షాలు లిబియా తరఫున ఉంటూ లిబియా అనే ఒక దేశం పురోగమి దిశగా చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నిర్ణయించారన్నమాట. ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ జాతీయ అంశాలు. పోల్ బాండ్ పథకానికి స్టే విధింపునకు ఎస్సీ నిరాకరణ. సో పోల్ బాండ్ అంటే అది మనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త పథకము. ఎస్బీఐ బ్యాంక్, అది కూడా అన్ని ఎస్బీఐ శాఖలు కాదు, డెసిగ్నేటెడ్ ఎస్బీఐ బ్యాంక్స్. ఈ బ్యాంకులలో ఎన్నికల బాండ్లు అమ్ముతారన్నమాట, ఎన్నికల బాండ్లు. సో గతంలో మరి ఈ ఎన్నిక పొలిటికల్ పార్టీలకు ఎలా పడితే అలా డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అలా కుదరదు, కేవలం బాండ్ల రూపంలోనే ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మీరు ఏదైనా పార్టీకి డబ్బులు ఇవ్వదలుచుకుంటే మీరు నేరుగా ఇవ్వడానికి కుదరదు, ఎస్బీఐలో అమ్మే ఆ బాండును మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల బాండ్ల మీరు 1000 రూపాయలు ఇవ్వదలుచుకుంటే 1000 రూపాయలు పెట్టి దాన్ని, ఆ బాండును కొనుక్కోవాలి. ఆ బాండుని తీసుకెళ్ళి మీరు ఏ పార్టీకి ఇవ్వదలుచుకున్నారో ఆ పార్టీకి ఆ బాండ్ ఇచ్చేయాలి. వాళ్ళు మళ్ళీ బ్యాంకుకు వెళ్ళి ఆ 1000 రూపాయలు ఇచ్చి ఎస్బీఐ బ్యాంకు నుంచి 1000 రూపాయలు తమ ఖాతాలో జమ చేసుకుంటారు. ఈ సమాచారం అంతా ఎన్నికల సంఘానికి వెళుతుంది. ఇది ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అని చెప్పి మనకు అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు. అయితే ఇది ఎన్నికలప్పుడు అధికార పార్టీకి మాత్రమే ఉపయోగపడేలా ఉంది, కానీ అలాగే ఎన్నికల్లో ఇది పెద్ద ఎత్తున అక్రమాలకు తెరతీసేలా ఉంది. అలాగే డోనార్ పేరు తెలియడం లేదు. సో కాబట్టి ఇవన్నీ అధికార పార్టీకి అనుకూలంగా ఉండే అంశాలు అని చెప్పి ప్రశాంత్ భూషణ్ తదితరులు మరి కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ పథకానికి సంబంధించి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మరి ఇలా నిరాకరించిన బెంచ్లో భారతదేశ ప్రధాన న్యాయమూర్తి బోబ్డే నేతృత్వం వహించారన్నమాట. సో సుప్రీంకోర్టు ఈ మేరకు
మనకు తీర్పు ఇచ్చింది. సో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేది మనకు బాగా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కు. నెక్స్ట్ నాగా కుకీల మధ్య శాంతి ఒప్పందం. 4 దశాబ్దాలుగా ఈ 2 ట్రైబల్ గ్రూప్స్ మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. సెప్టెంబర్ 13 1993లో ఈ 2 సోషల్ గ్రూప్స్ మధ్య పెద్ద ఎత్తున యుద్ధం జరిగి 200కు పైగా మరణించారు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి కలిసి పురోగమించేలా మరి ఒక ఒప్పందం అనేది ఈ 2 పక్షాలకు కుదిరింది. సో కాబట్టి ఇది ఓకే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రీతి కూడా బాగా ఇంపార్టెంట్. సో 4 దశాబ్దాల పూర్వపు ముగింపు పలుకుతూ నాగా జాతీయ రాజకీయ సమూహం ఓకే నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ అన్నమాట నేషనల్ పొలిటికల్ గ్రూప్ అలాగే కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. సో అంతర్గతంగా తమలో ఉండే విభేదాలను పక్కన పెడుతూ 2 పక్షాలు అంగీకరించాయి. సో ఓకే మనకు జాయిన్ అయిన స్టూడెంట్స్ వీక్లీ కరెంట్ అఫైర్స్లో దీన్ని చాలా ఎక్స్టెన్సివ్గా మేము కవర్ చేసాము, అక్కడ మీరు వినొచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అంశాలు. ఆంధ్రప్రదేశ్లో కనిపించిన అరుదైన పక్షి. సో అంతరించే పక్షుల జాబితాలో ఉంది స్టెప్పి ఈగలంటాం తెలుగులో, జనరల్గా గడ్డి భూముల్లో కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి దీన్ని గడ్డి గద్దగా కూడా చెప్పొచ్చు స్టెప్పి ఈగల్. సో ఇది ఎక్కడ కనిపించింది అంటే విజయవాడకు సమీపంలో వెలగాలేరు అనే ప్రాంతం వద్ద కనిపించింది. దీని శాస్త్రీయ నామం ఎక్విలా నైపాలెన్సిస్. సో గడిచిన 2 దశాబ్దాలు ఈ పక్షి ఆంధ్రప్రదేశ్లో కనిపించడం ఇది 2వ సారి. సో భారతదేశానికి ఎన్నో పక్షులు వలస వస్తూ ఉంటాయి, అవి పీరియాడికల్గా వస్తాయి, ఆయా సమయాల్లో మాత్రమే వస్తాయి. అలా వచ్చే పక్షి జాతుల్లో అతిపెద్ద సంఖ్యాపరంగా తీసుకుంటే అతిపెద్ద 2వ పక్షి జాతి ఈగల్గా మనం చెప్పొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన అంశం. నెక్స్ట్ 3 రాజధానుల బిల్లుకు శాసనసభ ఆమోదం. మరి ఇది ఒక సాధారణ బిల్లు ఇది. సో దీన్ని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 3 రాజధానులు ఉండబోతున్నాయి. న్యాయ రాజధాని లేదా జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు, ఇక్కడ హైకోర్టు ఉంటుంది అండ్ చీఫ్ జస్టిస్ కూడా అక్కడే ఉంటారు. వివిధ ప్రాంతాల్లో బెంచులను ఏర్పాటు చేస్తారు. అలాగే పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, ఇక్కడ మనకు గవర్నర్ రాజ్భవన్ ఉంటుంది, గవర్నర్ కొలువే ఉంటారు అక్కడ. అండ్ అట్లాగే మనకు సెక్రటరియేట్ ఉంటుంది, అట్లాగే వివిధ శాఖల హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయి. శాసనపరమైన క్యాపిటల్గా అమరావతి, అక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి. సో ఈ విధంగా మరి 3 రాజధానులను ఏర్పాటు చేస్తూ రూపొందించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే దీన్ని శాసన మండలిలో ఓకే ప్రవేశపెడతారు. శాసన మండలి దీన్ని ఆమోదించవచ్చు, తిరస్కరించవచ్చు. అయితే తిరస్కరిస్తే లేదా ఏదైనా అమెండ్మెంట్స్ చేస్తే మళ్ళీ అది శాసనసభకు వస్తుంది. మళ్ళీ దీన్ని శాసనసభ ఆమోదిస్తే మరొక 4 రోజుల పాటు దీన్ని శాసన మండలి తన దగ్గర అట్టిపెట్టుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని గవర్నర్కు పంపిస్తారు. గవర్నర్ సంతకం చేయడంతో ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఇది కోర్సు మనకి పాలిటిక్స్ చదివే వాళ్ళకి ఇదే ఇంపార్టెంట్ అన్నమాట. సో లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఈ బిల్లు ఇన్ కేస్ ఆర్థిక బిల్లు అయి ఉండి ఉంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ దీన్ని తిరస్కరించినా దానికి పెద్ద విలువేమి ఉండదు, అప్పుడు కూడా గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. సో ఒక బిల్లు రాష్ట్ర స్థాయిలో పాస్ కావాలి అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒప్పుకోవాలి, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒప్పుకోవాలి, గవర్నర్ ఒప్పుకోవాలి. సో ఇప్పుడు ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆమోదించింది కాబట్టి లెజిస్లేటివ్ కౌన్సిల్ 3 నెలల్లోపు ఎయిదర్ ఆమోదించవచ్చు లేదా సవరణలు చేయొచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఏం ఇన్ కేస్ ఆమోదిస్తే గవర్నర్ దగ్గరికి వెళ్తుంది, ఇన్ కేస్ తిరస్కరించినా లేదా మరి ఏదైనా అమెండ్మెంట్స్ చేసినా కూడా మళ్ళీ లెజిస్లేటివ్ అసెంబ్లీ దగ్గరికి వస్తుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళీ దాన్ని మార్పుతో లేదా మార్పు లేకుండా ఏ విధంగా ఆమోదించినా సరే మరొక 4 రోజుల్లో ఈ శాసన మండలి ఈ బిల్లును ఐదర్ ఆమోదించాలి లేదు అని అంటే తిరస్కరించవచ్చు. ఏమి చేసినా సరే అది గవర్నర్ దగ్గరికి వెళ్తుంది. అంటే సాధారణ బిల్లు విషయంలో కూడా శాసన మండలికి పెద్దగా రాష్ట్ర స్థాయిలో పవర్స్ లేవు, కానీ ఇదే మనం కేంద్ర స్థాయిలో తీసుకుంటే సాధారణ బిల్లు పైన అటు లోక్సభకి ఇటు రాజ్యసభకి సమానమైన అధికారాలు ఉంటాయి. ఒక సభ బిల్లును ఆమోదించి మరొక సభ ఆమోదించని పక్షంలో
ఆర్టికల్ 108 ప్రకారము జాయింట్ సిట్టింగ్ ఉంటుంది. కానీ రాష్ట్ర స్థాయిలో రాజ్యాంగపరంగా ఇట్లాంటి ఏర్పాట్లు ఏమి కూడా లేవు. కాబట్టి మరి హార్డ్లీగా చెప్పాలంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఈ బిల్లును 4 నెలల వరకు ఆపగలదు. ఎందుకంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీకి మెజారిటీ లేదు. కాబట్టి ఈ బిల్లు అక్కడ ఆమోదం పొందకపోవచ్చు. అయితే ఈ బిల్లు అక్కడ ఆమోదం పొందని పక్షంలో ఆర్డినెన్స్ తేవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. మరి రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ఎవరు జారీ చేస్తారు అంటే గవర్నర్. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 213. సో ఇది దీనికి సంబంధించిన అంశం. అట్లాగే ప్రస్తుతం 3 రాజధానులు ఏర్పాటయ్యాయి. ఈ బిల్లులో ఉన్న అంశాలు కనుక చూస్తే రాష్ట్రం మొత్తాన్ని జోన్లుగా విభజించి సరిహద్దులు నిర్ణయిస్తారు. అట్లాగే జోన్ల పరిధిలో అభివృద్ధికి ప్రాంతీయ ప్రణాళిక బోర్డుల ఏర్పాటు ఉంటుంది. ఈ అంశం కూడా ఉంది. అట్లాగే ఆయా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక అమలు పర్యవేక్షణ బాధ్యత బోర్డులకే ఇస్తారు. అండ్ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు సిఫారసు చేసే అవకాశం కూడా ఉంది. అండ్ అలా విధంగా ఇది 3 రాజధానులకు సంబంధించిన బిల్లు. దీన్ని మరి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టారు బుగ్గా రవీంద్రనాథ్. ఇక్కడ సిఆర్టీఏ చట్టం రద్దు చేస్తూ మరొక మంత్రి బొత్స సత్యనారాయణ మరొక బిల్లు ప్రవేశపెట్టారు. సిఆర్డీ అంటే క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ, అండ్ అంటే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ. సో దీన్ని రద్దు చేసి దీని స్థానంలోనే మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను కూడా ఉపసంహరించుకున్నారు. దీని స్థానంలో మరి అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేశారు. ఈ బిల్లులో ముఖ్యాంశాలుగా చూస్తే సిఆర్డీపీ జారీ చేసిన బాండ్లు, తీసుకున్న రుణాలు, ఇచ్చిన హామీలు మరి కొత్త సంస్థకు బదిలీ అవుతాయి. అమరావతి మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థకు బదిలీ అవుతాయి. రైతులకు కౌలు 10 ఏళ్ల వరకు ఇవ్వాలని గతంలో నిర్ణయించగా దీన్ని 15 సంవత్సరాలకు పెంచారు ఇందులో. అట్లాగే భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ₹5,000 చొప్పున కాంపెన్సేషన్ ఇస్తారన్నమాట. అట్లాగే రాజధానికి పట్టా భూములు ఇచ్చిన వారితో పాటు అసైన్డ్ భూములకు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను పొందే హక్కును ఇందులో పొందుపరిచారు. అంటే గతంలో వాళ్ళ ప్లాట్స్ ఎట్లా ఉండేవో అట్లాగే డెవలప్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి దీంట్లో ప్రయత్నించారని చెప్పవచ్చు. నెక్స్ట్ తెలంగాణ అంశాలు. మరి కుమురవెల్లి జాతర తెలంగాణలో ప్రారంభమైంది. మనకు అన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో కల్చర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పోర్షన్గా ఉంది. కల్చర్ నుంచి మనకు గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో, సో తెలంగాణ మూమెంట్ నుంచి 30 క్వశ్చన్స్ వరకు వస్తే దాదాపుగా 10 నుంచి 15 క్వశ్చన్లు కల్చర్ ఏరియా నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏ జాతర ఎక్కడ జరుగుతుందనేది గుర్తుపెట్టుకోవాలి. సో సిద్దిపేట జిల్లా కుమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధిలో జరిగే జాతర మనకు జనవరి 19 ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగుస్తుంది. ఇది బిట్టు అడిగారు మనకు. సో చాలా ఇంపార్టెంట్. అండ్ సంక్రాంతి తర్వాత వచ్చే తొలి ఆదివారం ఈ జాతర ప్రారంభమై 3 నెలల పాటు కొనసాగుతుంది. ఉగాది ముందు వచ్చే ఆదివారం అర్ధరాత్రి తర్వాత నిర్వహించే అగ్నిగుండాలతో ఇది ముగుస్తుంది. ముఖ్యంగా ముదిరాజ్ కమ్యూనిటీ, వీళ్ళ గొల్ల కమ్యూనిటీ వీళ్ళు ఈ వేడుకను చాలా వైభవంగా చేస్తారు. ఇందులో చాలా ఉత్సాహంగా కూడా ఆయా కమ్యూనిటీస్ అనేవి పాల్గొంటాయన్నమాట. అట్లాగే ఫిబ్రవరి 5 నుంచి మనకు సమ్మక్క సారక్క జాతర కూడా జరగబోతుంది. సో అప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. ఆసియాలోనే అతిపెద్ద మరి ట్రైబల్ జాతరగా దానికి గుర్తింపు ఉంది. ఆర్థికాంశాలు. ఆర్థిక వ్యవస్థకు ప్రకృతి కీలకం. ఎవరు చెప్పారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో జనవరి 15 తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులు జెనీవాలో నిర్వహిస్తారు. ఇక్కడ ఎన్నో నివేదికలు వస్తాయి. మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఆక్స్ఫామ్ సంస్థ ఇచ్చిన నివేదికను కూడా డిస్కస్ చేస్తాం. అంతే, అంతకంటే ముందే మనకు ఆర్థిక వ్యవస్థకు ప్రకృతి కీలకం అని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. 50% ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ, అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 50% ప్రకృతిపైన ఆధారపడి ఉంది. ప్రకృతి దెబ్బతినింది అంటే 50% ఆర్థిక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అని చెప్పి కంక్లూజన్ ఇచ్చారన్నమాట. సో ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగాలంటే ప్రకృతి కీలక పాత్ర పోషిస్తుందని ప్రపంచ ఆర్థిక వేదిక చెప్పింది.
ఆ సంస్థ వెలువరించిన ప్రకృతి ముప్పు పెరుగుదల నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. మరి ఈ నివేదికలోని ఇతర అంశాలు కానీ చూస్తే, మొక్కలు జంతువుల జాతుల్లో దాదాపు 25% మానవ కార్యకలాపాల కారణంగా అంతరించే ప్రమాదం పొంచి ఉంది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా $44 trillion ఆర్థిక వ్యవస్థకు ప్రకృతి ఆధారం. ఈ విలువ ప్రపంచ స్థూల దేశీయోత్పత్తిలో 50% కంటే ఎక్కువ. అండ్ అడవులు మహాసముద్రాల నుంచి వనరులను నేరుగా సేకరించడంతో పాటు శుద్ధ జలం, పరాగ సంపర్కం, సారవంతమైన నేల లేదా మృతిక, నిలకడైన వాతావరణ తదితరుల ప్రయోజనాలు పొందడాన్ని ప్రకృతిపై ఆధారపడటం అనే అంశంగా పరిగణించారు. సో ఇవన్నీ ప్రకృతిలో సహజంగా లభిస్తాయి. వీటికి విఘాతం కలిగిందంటే ఆ మేరకు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుంది. ఓకే, దీన్ని ఓకే ఇంపార్టెంట్గా చూడాలి. నెక్స్ట్, భారత్లో తీవ్ర అసమానతలు ఉన్నాయని చెప్పి మనకు ప్రపంచ ఆర్థిక ఫోరం చెప్పింది. దీన్ని మనము ఎస్ఏ రేటింగ్లో ఉపయోగించుకోవచ్చు, అట్లాగే ఎకానమీ పేపర్లో కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఒక మాట చెప్పాలంటే 1% ఇండియన్స్ దగ్గర, అంటే భారతదేశ జనాభా 130 కోట్లు అనుకుంటే 1% ప్రజల దగ్గర 70% డబ్బు ఉంటే, మరి 99% ప్రజల దగ్గర 30% డబ్బు మాత్రమే ఉంది. సో ఈ 30% డబ్బు కోసమే మధ్యతరగతి, పేదలు, నిరుపేదలు, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఈ ప్రజలు పోరాడుతూ ఉన్నారు. వాళ్ళ పోరాటం అంతా కేవలం 30% ఆఫ్ అమౌంట్ కోసమే. ఆల్రెడీ 1% పీపుల్ 70% సంపదను తమ చేతుల్లో ఉంచుకున్నారు. సో తీవ్ర అసమానతలు ఉన్న విషయాన్ని ఆక్స్ఫామ్ నివేదిక తెలియజేసింది. సో ఇది మనం నేరుగా ఎస్ఏ ఇంట్రడక్షన్లో ఉపయోగించుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశంలో అసమానతలకు సంబంధించి వ్యాసం ఏదైనా వస్తే జనవరి 2020 ఆక్స్ఫామ్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారము భారతదేశంలో 1% మంది దగ్గర 70% సంపద, మిగతా 99% మంది ప్రజల దగ్గర కేవలం 30% సంపద ఉంది. ఆర్థిక అసమానతలు భారతదేశంలో తీవ్రస్థాయిలో ఉన్న విషయాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి అని చెప్పి ప్రారంభించవచ్చు. అని భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మనకు, ప్రవేశికలో ఆర్థిక అసమానతలను ఉండకుండా చేయాలని చెప్తుంది. అట్లాగే రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్న ఆదేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దీంట్లో కూడా ఆర్థిక అసమానతలు లేకుండా ప్రజలందరికీ సంపద దక్కేలా చూడాలని చెప్పి నిర్దేశించాయి. ఇవి అమలు కావడం లేదు అన్న విషయాన్ని మనం ఇక్కడ స్పష్టం చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఎస్ఏలో లేదా ఎకానమీ భాగంలో మనం దీన్ని డిస్కస్ చేయొచ్చు. అట్లాగే ఆదేశక సూత్రాలు అమలును చర్చించండి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే ఈ డేటాను మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు. మనకు ఆదేశక సూత్రాలు Article 36 నుంచి Article 51 వరకు ఉంటాయి. ఒక్కొక్క ఆర్టికల్ అమలు తీరు ఎట్లా ఉంది చూసుకుంటూ వెళ్ళినప్పుడు, మరి Article 39 మనకు ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలని చెప్పి ఉంటుంది, అది మీకు పాలిటీలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అక్కడ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఆర్థిక అసమానతలు తగ్గించాలని చెప్పి DPSP నిర్దేశిస్తుంది, కానీ ఇది అమలు కావడం లేదని ఆక్స్ఫామ్ రిపోర్టు తెలియజేస్తుంది అని చెప్పి గణాంకం చెప్పి వదిలేస్తే ఎఫెక్టివ్గా మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది అట్లాగే 63 మంది భారతీయ కుబేరుల దగ్గర మొత్తం సంపద, 60 మంది భారతీయ కుబేరుల మొత్తం సంపద 2018-19 బడ్జెట్ కంటే ఎక్కువ ఉందంట. 63 మంది దగ్గర 2018-19 బడ్జెట్ అమౌంట్ కంటే ఎక్కువ. మరి 2018-19 బడ్జెట్ అమౌంట్ ఎంత అంటే 24,42,000 crore. ఇది మనకు 2018-19 బడ్జెట్ వాల్యూ 24,42,000 crore. 63 మంది దగ్గర మరి ఇంతకన్నా ఎక్కువ డబ్బు ఉంది అని చెప్పి ఈ నివేదిక చెప్పింది. అలాగే ఆర్థిక అసమానతలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయని కూడా ఈ సంస్థ తన తాజా నివేదికలో చెప్పింది. సో ప్రపంచంలో 2,153 మంది బిలినీర్ల వద్ద ఉన్న సంపద మన భూగోళంపై ఉన్న జనాభాలో 60% సమానమైన 460 కోట్ల మంది జనాభా సంపద కంటే ఎక్కువ. అంటే ఏం లేదు, ప్రపంచంలో దాదాపుగా మనకు 800 కోట్ల దాకా జనాభా ఉన్నట్టు, 60% మంది ఎంత అవుతారంటే 460. ఈ 460 కోట్ల మంది జనాభా ఉన్న సంపద కంటే ఎక్కువ సంపద కేవలం 2,153 మంది ధనికుల దగ్గరే ఉంది
సో 460 కోట్ల మంది దగ్గర ఉన్న డబ్బు ఈజ్ ఈక్వల్ టు 2153 పీపుల్ దగ్గర ఉన్న డబ్బు. సో ప్రపంచంలో ఆర్థిక అసమానతలు అనేవి ఉన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తుంది. అండ్ ఆర్థిక అసమానతలు ఉన్నప్పుడు పురోగతి అనేది సాధ్యం కాదు. ఇట్లా మనం చర్చించవచ్చు. నెక్స్ట్, భారత వృద్ధి రేటును తగ్గించిన ఐఎంఎఫ్. ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి 4.8% ఉంటుందని చెప్పి వెల్లడించింది. అయితే అక్టోబర్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏం చెప్పిందంటే భారత్లో వృద్ధి రేటు 6.1% ఉంది అని చెప్పి ఉండొచ్చు అని చెప్పింది. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించి 4.8% మించి ఉండకపోవచ్చు అని చెప్తుంది. 4.8% మాత్రమే ఉంటుంది, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బాగా తక్కువ ఉంటుందని చెప్పి ఐఎంఎఫ్ విశ్లేషించింది. సో డిమాండ్ అని అంటే వస్తువులకు ఉండే డిమాండ్, సేవలకు ఉండే డిమాండ్. భారతదేశంలో 50% మంది గ్రామాల్లోనే ఉంటున్నారు, మరి వాళ్ళు వస్తు సేవలను కొనుగోలు చేయడం లేదు, కాబట్టి వస్తు సేవలకు డిమాండ్ తగ్గింది. అండ్ వస్తు సేవలకు డిమాండ్ తగ్గినప్పుడు వృద్ధి తగ్గిపోతుంది. ఎందుకనంటే మనం వృద్ధిని ఎట్లా నిర్వచిస్తామంటే ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తమే జాతీయ ఉత్పత్తి అంటున్నాం. మరి వస్తు సేవలకు డిమాండ్ తగ్గడంతో అవి తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, తక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు తక్కువ వృద్ధి నమోదవుతుంది. సో దాన్ని కారణంగా మనకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొంది. నెక్స్ట్, రక్షణ శాస్త్ర సాంకేతిక అంశాలు, K4 క్షిపణి ప్రయోగం. సో జలాంతర్గాముల నుంచి ప్రయోగించే K4 బ్యాలిస్టిక్ క్షిపణిని విశాఖ తీరంలో విజయవంతంగా ప్రయోగించారన్నమాట. దీని రేంజ్ 3800 కిలోమీటర్లు ఓకే ఉంటుంది. అంత దూరంలో ఉండే లక్ష్యాన్ని ఇది ఛేదించింది. మనకు మిజైల్స్ కూడా బ్యాలిస్టిక్ క్షిపణి, అట్లాగే క్రూయిజ్ మిజైల్ అని అంటాం. బ్యాలిస్టిక్ అంటే మనం దాన్ని కంట్రోల్ చేయలేము, క్రూయిజ్ అంటే దాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామన్నమాట. మిసైల్స్లో 2 టైప్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్ క్రూయిజ్. సో అన్కంట్రోల్డ్ బ్యాలిస్టిక్ లైక్ బాల్ అని గుర్తుపెట్టుకోండి, బాల్ ఒకసారి విసిరిన తర్వాత మనం దాన్ని కంట్రోల్ చేయలేము. స్క్రూయిజ్ అంటే స్క్రూని గుర్తుపెట్టుకోండి, స్క్రూని మనం ఎట్లా అయినా మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు, తీయొచ్చు, మళ్ళీ మనం స్క్రూని ఫిట్ చేయొచ్చు. సో ఈ విధంగా కంట్రోల్డ్ ఓకే ఉంటుంది. మిగతా ఇష్యూస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చెప్తారు. సో 2500 కేజీల బరువు ఉండే అణ్వాయుధాలను K4 క్షిపణి నుంచి ప్రయోగించవచ్చు అన్నమాట. సో ఈ దీన్ని విజయవంతంగా పరీక్షించారు. నెక్స్ట్, వార్తల్లో వ్యక్తులు, జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పటి వరకు అమిత్ షా ఈ పార్టీకి నేతృత్వం వహించారు, ఇప్పుడు జేపీ నడ్డా ఈ బాధ్యతను స్వీకరిస్తున్నారు. మరి అమిత్ షా నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారంటే బీజేపీ ఒక రాజకీయ పార్టీ, ఈ రాజకీయ పార్టీ సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తికి 2 పదవులు ఉండకూడదు. సో అమిత్ షా అటు హోంశాఖ మంత్రిగా కూడా ఉన్నారు, కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉన్నారు, కాబట్టి ఆయన ఎప్పుడో దీన్ని బాధ్యత నుంచి తప్పించుకొని ఉండాల్సింది. కానీ ఓకే, ఆ పార్టీ అంతర్గత నిర్మాణాల్లో కొన్ని మార్పులు చేసి ఆయనను ఇప్పటిదాకా కొనసాగించారు. ఇప్పటి వరకు జేపీ నడ్డా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా ఆయన ఆ పార్టీకి మారారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఏది అనంటే భారతీయ జనతా పార్టీ. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. క్వశ్చన్స్ కానీ చూస్తే 2030 నాటికి కార్బన్ నెగిటివ్గా మారనున్నట్లు ఇటీవల ఏ సంస్థ ప్రకటించింది? ఇది క్వశ్చన్. రిలయన్స్, మైక్రోసాఫ్ట్, టాటా సంస్థ ఏది కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ICC Under-19 ప్రపంచ కప్ను ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా. సరైన ఆన్సర్ని ఎంపిక చేసుకోండి. నెక్స్ట్, భారత్కు ఏ దేశం S-400 క్షిపణులను సరఫరా చేయనుంది? సో ఇజ్రాయెల్, ఫ్రాన్స్, రష్యా ఏది కాదు. సో ఇవి ఈరోజు ఓకే కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.